లక్ష సింహ ముఖాలతో భగభగ మండే కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం చేసిందా తల్లి. ఆ సమయంలో లోక భీకరంగా వెలిసిన ఆ తల్లిని చూసి దేవతలే భయపడి పారిపోయారట. అందుకే ఆ అమ్మవారికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదు అని చెప్తారు. సాధారణంగా అమ్మవారి ఆలయాలు కోకొల్లలుగా చూస్తూ ఉంటాం, కానీ ఈ అమ్మవారికి మాత్రం భారతదేశం మొత్తం మీద కేవలం కొన్ని ఆలయాలు మాత్రమే, అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టే విధంగా అతి అరుదుగా ఉంటాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ఈ అమ్మవారిని పూజించే అపజయమన్నదే లేకుండా ఏ యుద్ధంలోనైనా విజయాన్ని సొంతం చేసుకునేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని ఆరాధించి ఆ తల్లి శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇక శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, జరాసంధుడు మొదలైన ఎంతో మంది పురాణ పురుషులు ఈ తల్లిని సేవించి ఆరాధించారు. ఇంతకీ ఆ అమ్మవారెవరు, ఆమె చరిత్ర ఏంటి తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి అలాగే మీరు గనక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రత్యంగిరాదేవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు సమయానుసారం సందర్భాన్ని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరోసారి ఉగ్రరూపంలో అవతరిస్తుంది. అలా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారే ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవి ఆవిర్భావానికి సంబంధించి ఒక అద్భుతమైన పురాణ కథనం ఉంది. కృతయుగంలో హిరణ్యకశ్యపుని సంహరించడానికి శ్రీమన్నారాయణుడు నరసింహ అవతారంలో రాతి స్తంభంలో నుండి ఉద్భవించి అసుర సంధ్య వేళ గడప మీద కూర్చుని తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి సంహరించాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. అలా ఆ రాక్షసుని సంహరించిన నరసింహమూర్తి కోపం మాత్రం చల్లారలేదు, క్రోధంతో హుంకరిస్తూనే ఉన్నాడు. నరసింహుని క్రోధాన్ని చల్లార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో దేవతలందరూ నరసింహుని శాంతపరచవని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ ప్రయత్నంలో పరమేశ్వరుడు వీరభద్రావతారంలో నరసింహుని ముందుకు వచ్చి నరసింహుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నించాడు. అయితే నరసింహమూర్తి శాంతించలేదు సరికదా, మరింత కోపంతో హుంకరిస్తూ అష్టముఖ గండభేరుండమూర్తి అవతారంతో పరమేశ్వరుని మీదకి ఊరికాడు. అప్పుడు పరమేశ్వరుడు శరభావతారంతో గండభేరుండమూర్తిని ఎదుర్కొంటాడు. ఆ సందర్భంలో శరభేశ్వరుని రెక్కలలో ఒక రెక్కలో శూలినిమాత, మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి ఉన్నాయని చెప్తారు. గండభేరుండమూర్తికి శరభేశ్వరునికి జరుగుతున్న పోరులో అష్టముఖ గండభేరుండమూర్తి తన వాడి అయిన ముక్కుతో శరభేశ్వరుని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. ఆ సందర్భంలో శరభేశ్వరుని రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. మహామాత మహాప్రత్యంగిరా స్వరూపాన్ని చూసి నరసింహమూర్తి తన క్రోధాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసింహ అవతారాన్ని చాలించి యోగ నరసింహమూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహాప్రత్యంగిరను కాళీ సహస్రనామ స్తోత్రంలో నృసింహిక అంటూ వర్ణించారు. ఇక ప్రత్యంగిరాదేవి ఆవిర్భావానికి మరో కథనాన్ని కూడా చెప్తారు. సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చింది. ఆ సంగతి తెలుసుకున్న శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఇటు శ్రీ మహావిష్ణువు సుదర్శనం, అటు పరమేశ్వరుని త్రిశూలం కూడా విఫలమవడంతో విజయ గర్వంతో ఆ రాక్షసుడు శివకేశవులు వెంటపడ్డాడు. దాంతో వారిద్దరూ తమకిక ఆ ఆది పరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట. అప్పుడు ఆది పరాశక్తి లక్ష సింహ ముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుణ్ణి అతడి సైన్యాన్ని సంహరించిందట. ఆ సమయంలో అమ్మవారు ఎలా ఆవిర్భవించిందంటే ఆకాశాన్ని తాకే భారీ శరీరంతో
కారు చీకటి లాంటి నల్లని రంగుతో 1000 సింహపు తలలతో మొదటి నాలుగు చేతులలో ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో సర్పం డమరుకం, మరో చేతిలో ఈట వంటి కత్తి, మరో చేతిలో అసురుని శిరస్సు, మిగతా అన్ని చేతులలోనూ విభిన్నమైన ఆయుధాలతో మెడలో కపాలమాలతో అత్యంత పొడవైన కేశాలతో నాలుగు సింహాల స్వర్ణ రథం మీద ఉద్భవించిందట ఆ మహామాత ప్రత్యంగిరాదేవి. ఈ మహామాత ఆవిర్భవించిన ఆ స్వర్ణ రథాన్ని లాగే నాలుగు సింహాలను నాలుగు వేదాలుగా కొందరు సాధకులు చెప్తుంటే మరికొందరు నాలుగు పురుషార్థాలుగా చెప్తారు, ఇంకొందరు నాలుగు ధర్మాలుగా చెప్తారు. ప్రత్యంగిరాదేవి ఉద్భవించిన సరస్సు నేటికి కూడా హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశంలో ఉందని, ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో ఉంటాయని, సరస్సుకు నిరంతరం సింహాల గుంపు కాపలాగా ఉంటుందని సాధకులు చెప్తారు. ఇంత భీకరంగా ఆవిర్భవించిన ప్రత్యంగిరామాత మహామంత్ర బీజాలను మొట్టమొదట దర్శించిన ఋషులు అంగీరస, ప్రత్యంగిర. ఈ మహారుషులిద్దరూ తపస్సులో ఉండగా శూన్యం నుండి ఉద్భవించిన ప్రత్యంగిర బీజాక్షరాలను తమ యోగ దృష్టితో దర్శించారట. అందుకే ఆ ఇద్దరి ఋషుల కలయికతో ఆ బీజాక్షరాలకు ఇలా ప్రత్యంగిర అనే పేరు స్థిరపడిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఈ అమ్మవారికి చేసే ఏ ఆరాధన అయినా, ముఖ్యంగా ఇతరులకు నష్టం కలిగించే ఏ ఆరాధన అయినా సంపూర్ణం కాకపోతే సాధకులకే నష్టం కలిగిస్తుందని చెప్తారు. దీనికి ఉదాహరణగా రామాయణంలోని ఇంద్రజిత్తు కథనం చెప్తోంది. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నికుంభిల రూపాన పూజించి ఉపాసన చేసేవాడని, ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతు బలులు ఇచ్చి బయలుదేరేవాడని, అందుకే అతనికి అపజయం అన్నదే ఉండేది కాదని ప్రతీతి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారంగా ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. అయితే ఆ యజ్ఞం పరిపూర్ణమైతే ఇక ఇంద్రజిత్తును ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్న హనుమంతుల వారే స్వయంగా ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం కాకుండా విఘ్నం చేశాడని, దాంతో ఇంద్రజిత్తు యజ్ఞం పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలిపెట్టి యుద్ధానికి వెళ్లాడని, దాంతో ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిన కారణంగా అతడు పరాజయం పాలయ్యి మరణించాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ప్రత్యంగిరామాతను అమ్మవారి సప్తమాతృక అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మంత్రాలకు మూలమైన అథర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరామాతను అధిపతిగా కొలుస్తారు. అందుకే అమ్మవారిని అథర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహి అనే పేరు కూడా ఉంది. శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కాబట్టి నికుంభిల అని, ఇలా ప్రత్యంగిరాదేవిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలా చోట్ల దుష్టగ్రహాలు, పిశాచ బాధ, రోగ బాధ నివారణ కోసం ప్రత్యంగిర హోమాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్రస్వరూపిణి కాబట్టి సాధనల్లో కానీ ఉపాసనలో కానీ హోమాల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు పెద్దలు. ఎంతో సాధన చేసిన వారు తప్ప సామాన్యులు దీని జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిదని కూడా చెప్తారు. ఏ శత్రువు ఎంతటి ప్రయోగం చేసినా దానిని నివారించడమే కాదు, ఈ ప్రయోగాన్ని తప్పుగా స్వార్థం కోసం చేస్తే ఈ ప్రయోగం చేసిన వారిని అది మింగేస్తుందని కూడా చెప్తారు. దీనికి ఉదాహరణగా భాగవతంలో కాశీరాజు ఉదంతాన్ని చెప్తారు. కాశీరాజు శ్రీకృష్ణుని మీద అభిచార హోమం చేయించి కృత్యను అంటే ఈ ప్రత్యంగిరను ప్రయోగించాడు. అయితే అది తిరిగి వచ్చి మళ్లీ కాశీరాజునే కాదు ఆ పట్టణాన్ని కూడా నాశనం చేసిందని పురాణ కథనం. ఇక మహాభారతంలో దుర్యోధనుడు అభిచార హోమం చేయించి పాండవుల మీదకు మంత్ర ప్రయోగంతో కృత్యను పంపినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఇలా చాలా చోట్ల ఈ ప్రయోగాలు జరిగినట్టుగా కనబడుతుంది. ఇక ఈ అమ్మవారికి ఆలయాలు కూడా అరుదనే చెప్పాలి. ఉత్తరాదిలో హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో కృత్యగాను, దక్షిణాదిలో తమిళనాడులోని కుంభకోణంలోని అయ్యావరి అడవిలో నికుంభిలగాను ఆరాధించబడుతోంది ఈ ప్రత్యంగిరామాత. బెంగుళూరుకు దగ్గరలో ఉన్న హోసూరులో కూడా ఈ ప్రత్యంగిరాదేవికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇక తెలంగాణ హైదరాబాద్ లోని దిల్షుక్ నగర్ లో కూడా ప్రత్యంగిరాదేవి ఆలయం ఉంది. ప్రత్యంగిరను సాధకులు శివ, విష్ణు, ఉగ్రశక్తులైన నరసింహ, శరభావతారాల మేలు కలయికగా వర్ణిస్తారు.
ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ఈ తల్లి తనను పూజించే వారిని కాచి కాపాడుతుందని నమ్మకం. ప్రతినిత్యం లలితా సహస్రనామం చదివే వారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ఈ ప్రత్యంగిరాదేవేనని భక్తుల నమ్మకం. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శనిదోషంతో బాధపడేవారు ఈ ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని కూడా చెప్తారు పెద్దలు. ఇక ఈ అమ్మవారి హోమాల్లో ఎక్కువగా మిరపకాయలు వేయడం మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ దేవికి జరిపే హోమంలో హోమ ద్రవ్యాలుగా నవధాన్యాలు, పట్టుచీర, నెయ్యి వంటి యాగ ద్రవ్యాలతో పాటు కారపు దినుసులు వాడడం కూడా ప్రత్యేకత. కొన్ని చోట్ల మిరపకాయలు, మరికొన్ని చోట్ల మిరియాలు వేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ ప్రమాణంలో ఎండు మిరపకాయలను వేయడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఎండు మిరపకాయలు ఎంతగా వేసినా కూడా ఆ ప్రాంతంలో మిరపకాయల ఘాటు రాకపోవడం విశేషమైన విషయంగా చెప్తారు. ఇక శని ప్రభావంతో బాధపడుతున్న వారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నవారు, ముఖ్యంగా క్షుద్ర ప్రయోగాలు, చేతబడులు వంటి ప్రయోగాల నుంచి బయటపడడానికి ఈ అమ్మవారిని పూజిస్తే తక్షణం ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇవి ఉగ్రదేవత ప్రత్యంగిరాదేవి విశేషాలు.